హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నందీశ్వర దర్శనం గురించి తెలుసుకుందాము నంది అంటే ఆనందంగా ఉండేవాడని అర్థం శివాలయంలో నందీశ్వరుడు అనేక భంగిమలలో దర్శనమిస్తాడు నందీశ్వరుడు ఆసీనుడై ఉన్న భంగిమను జాగ్రత్తగా గమనించి తమ ప్రార్థనలు చేయాలని పురాణ గ్రంథాలు వివరిస్తున్నాయి నందీశ్వరుని చెవి దగ్గరగా వెళ్ళి ప్రార్థించరాదని గ్రంథాలు చెబుతున్నాయి కుడికాలు కొంచెం పైకి ఎత్తి ఆసీనుడైన నందీశ్వరుణ్ణి గాయత్రీ భంగిమ నందీశ్వరుడు అంటారు తపోభంగిమలో ఉన్న ఈ నందీశ్వరుని చెవి దగ్గరగా ప్రార్థించడం నందీశ్వరుని తపస్సుకు భంగమని అంటారు ఈశ్వరునికి ఎదురుగా మనల్ని చూస్తున్నట్టు ఉన్న నందీశ్వరుణ్ణి చెవిలో మన ప్రార్థనల్ని వినిపించవచ్చును కుడి ప్రక్కకి పైకి ఎత్తి ఉన్న నందీశ్వరునికి కొంచెం దూరంగా నిలబడి మనసులోని మన కోరికలను నివేదించుకోవచ్చు ఈ నందీశ్వరుడు కుటుంబ కష్టాలను తొలగిస్తాడు ఎడమవైపుకి తల త్రిప్పి ఉన్న నందీశ్వరుడు కళ్యాణవరం ప్రసాదిస్తాడు ఈశ్వరునికి ఎదురుగా చూస్తూ రెండు కాళ్ళు మడిచి ఆసీనుడై ఉన్న నందీశ్వరుణ్ణి వేడుకుంటే సకల విధమైన సమస్యలు తొలగిపోతాయని భక్తులు దృఢంగా నమ్ముతారు సురుటపల్లిలో హాలాహలం కంఠంలో బంధించిన పరమేశ్వరునికి ఎదురుగా వ్యాకులతతో ఉన్న నందీశ్వరుణ్ణి దర్శించి పూజించిన వారికి సకల వ్యాధులు గుణమవుతాయి నాలికను ముక్కు దగ్గరగా ఎడమవైపుకు చాపి ఉన్న నందీశ్వరుణ్ణి దగ్గర ముక్కుకి ఎడమ పక్కగా శ్వాస తీసుకుంటూ ధ్యానిస్తే యోగ విద్యలో ఉన్నతి సాధిస్తారు దీర్ఘ మంచి ఆరోగ్యం లభిస్తుంది అదేవిధంగా కుడి ప్రక్కగా నాలిక చాపి ఉన్న నందీశ్వరుని సమీపమున కుడి పక్కన ఊపిరి పీలుస్తూ ధ్యానించవచ్చును ఈ సూక్ష్మాలు విసుదపరిచే విధంగా నందీశ్వరుని శిల్పాలు శివాలయంలో మలచబడి ఉన్నవి శివాలయానికి వెళ్ళినప్పుడు నందీశ్వరుడు శివుని ఎదుట ఏ విధంగా ఆసీనుడై ఉన్నాడో దాన్ని చూసుకొని ఈ నియమాల ప్రకారం దర్శనం చేసుకుంటే మీకు అంతా శుభమే కలుగుతుంది సర్వేజన భవంతు ఈ వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి